పేదలందరి ప్రయోజనాలను తాకట్టు పెడితే జరిగేది సామాజిక న్యాయం కాదు జరిగేది సామాజిక అన్యాయం అవుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తన గజదంగల ముఠా కొరకు తన జన్మభూమి కమిటీల కొరకు వీళ్ళందరూ కూడా దోచుకోవాలని దోచుకున్నది పంచుకోవాలని కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే తన దోపిడీకి రైతులకు ఎంతగా అన్యాయం చేస్తాడో మనం చూశాం తన దోపిడీకి అక్కచెల్లెమ్మలకు ఎంతగా అన్యాయం చేస్తాడో మనం అందరం చూశాం తన దోపిడీకి ఉద్యోగులను ఎంతగా అన్యాయం చేస్తాడో కూడా మనం చూశాం తన దోపిడీకి అవ్వ తాతలు చిన్న పిల్లలను సైతం వదలకుండా ఎంతగా దోపిడీ చేస్తాడో మనమంతా కూడా చూశాం ఇవన్నీ కూడా 2014 నుంచి 2019 వరకు ఆ 5 సంవత్సరాల కాలంలో మనమే ప్రత్యక్ష సాక్షులుగా ఉండి చూశాం ఇవన్నీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా సమాజంలో ఉన్న ప్రాంతాలకు మనుషులకు అన్యాయం చేసిన ఈ పెద్ద మనిషి గురించి ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి మరో 2 మాటలు కూడా చెప్తాను ఎందుకంటే ఈ రోజు ఎన్నికల సంగ్రామం సమీపిస్తా ఉంది కాబట్టి ప్రజలెవరికీ కూడా అన్యాయం జరగకూడదు కాబట్టి జ్ఞాపక శక్తిని కాస్తంత పెంచేందుకు కొన్ని మాటలు చెప్తాను ఈ పెద్ద మనిషి ఈ బాబు ఈ చంద్రబాబు ఏనాడు కూడా ప్రజలకు మంచి చేసి ఈ పెద్ద మనిషి సీఎం కుర్చీలో ఎప్పుడూ కూర్చోలేదు తాను తీసుకొచ్చిన మంచి స్కీముల వల్లను లేక తాను చేసిన మంచి పనుల వల్లను ఈ బాబు ఏనాడు కూడా సీఎం కాలేదు ఈ పెద్ద మనిషి సీఎం ఎలా అయ్యాడు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీ అందరికీ కూడా అర్థమవుతుంది మొట్టమొదటిసారి ఈ మనిషి సీఎం అయ్యాడు సొంత కూతుర్నిచ్చిన మామ ఎంటి రామారావును వెన్నుపోటు పొడిచి రెండోసారి సీఎం అయ్యాడు రెండోసారి సీఎం అయ్యాడు అప్పటిలో కార్గిల్ యుద్ధం పుణ్యాన మళ్ళీ మూడోసారి సీఎం అయ్యాడు ప్రజలకు ఇంద్రలోకాన్ని చూపించి రైతన్నలకు రుణమాఫీ అంటూ 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని చెప్పి చదువుకుంటున్న పిల్లలను కూడా వదలకుండా ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి జాబు రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఎంతగా రైతులను మోసం చేశాడు ఎంతగా అక్కచెల్లెమ్మలను మోసం చేశాడు ఎంతగా అవ్వ తాతలను సైతం వదలకుండా పిల్లలను సైతం వదలకుండా మోసం చేశాడు మనం అందరం చూశాం కాబట్టి 2019లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి గువ్వ గుయ్ అనిపించే విధంగా సౌండ్ కూడా రీసౌండ్ వచ్చే విధంగా ఏకంగా 175 స్థానాలకు 151 స్థానాలతో మీ బిడ్డను గెలిపించారు
గత చంద్రబాబు నాయుడు గారి పాలనను గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. గత చంద్రబాబు నాయుడు గారి పాలనను మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. గత చంద్రబాబు నాయుడు గారి పాలనలో మిగతా సామాజిక వర్గాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎంత చులకనో గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిలోనో వ్యక్తి నోట్లో నుంచి వచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు ఎస్సీ కులాలల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న మాటలు గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఈ వ్యక్తి శీల తోకలు కత్తిరిస్తా కబర్దార్ అన్న ఈ మాటలు గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి అక్క చెల్లెమ్మల మీద తనకున్న చులకన భావన కూడా గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి చులకన భావనతో మాట్లాడిన మాటలు కూడా జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇలా సమాజం మీద ప్రేమ గాని రైతుల పట్ల గౌరవం గాని అక్క చెల్లెమ్మల సాధికారత పట్ల శ్రద్ధ గాని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల పట్ల కమిట్మెంట్ కాని ఇవేవి కూడా లేని ఇలాంటి నాయకుడు ఎవరికి మేలు చేయగలుగుతాడు? ఎప్పుడైనా మేలు చేశాడా? ఇలాంటి వారిని నమ్మగలవా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే రాబోయే రోజుల్లో అబద్ధాలు ఎక్కువ అవుతాయి, రాబోయే రోజుల్లో మోసాలు ఎక్కువ అవుతాయి, రాబోయే రోజుల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఈయన ఈయనకు తోడు ఈయన గజ దొంగల ముఠ, ఈ గజ దొంగల ముఠాకు తోడు ఈయనకు ఒక దత్తపుత్రుడు. వీళ్ళందరూ కూడా ఏకమవుతారు, వీళ్ళందరూ కూడా ఏకమై ప్రజలను మోసం చేయడం కోసం అడుగులు ముందుకు వేస్తారు. ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తామంటారు, ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని కూడా చెబుతారు. మోసపోకండి, అబద్ధాలను నమ్మకండి. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే కోరుతా ఉన్నా, అబద్ధాలను నమ్మకండి, మోసపోకండి. గతంలో ఇదే పెద్ద మనుషులు ఇద్దరు కలిసి వచ్చి 2014లో మీకు ఏం చెప్పారో జ్ఞాపకం చేసుకోండి, చెప్పిన ఆ మాటలు చేశారా లేదా అన్నది ఒక్కసారి మీ మెదడుకు పదును పెట్టండి. పెట్టిన తర్వాతనే ఆలోచన చేసి విజ్ఞతతో ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయమని చెప్పి కోరుతా ఉన్నా. మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా అబద్ధాలు చెప్పడం చేత కాదు, మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు, కుతంత్రాలు పన్నడం అంతకన్నా చేత కాదు. మీ బిడ్డ మీ బిడ్డ, మోసం చేయడు, అబద్ధాలు ఆడడు, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ అందరితో కూడా కోరేది ఒకటే, ఎన్నికలు దగ్గరవుతున్నాయి, దగ్గరికి వచ్చే కొద్దీ తోడేళ్ళందరూ కూడా ఏకమవుతారు. మీ బిడ్డకు ఒక ఈనాడు మాదిరి సపోర్ట్ ఉండదు, ఒక ఆంధ్రజ్యోతి మాదిరిగా తోడుండదు, ఒక TV5 అడ్డగోలుగా మీ బిడ్డకు సపోర్ట్ చేయదు. దత్తపుత్రుడు తోడు మీ బిడ్డకు అంతకన్నా ఉండదు. అబద్ధాలు మోసాలు చేయడం చెప్పడం మీ బిడ్డకు రాదు. కానీ ఒకటే ఒకటి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, అబద్ధాలు నమ్మకండి, మోసాలను గమనించండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి, సైనికులుగా తోడుగా నిలబడండి అని అడుగుతా ఉన్నా.
మంచి చేస్తూ అనేక అడుగులు వేయగలిగాం. మీ చల్లని దీవెనల వల్ల, దేవుడి ఆశీస్సుల వల్ల ఇలాంటి గొప్ప అడుగులు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా పడతాయి. మీ చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు ఉన్నంత వరకు మీ బిడ్డ ఎవ్వరితోనూ భయపడడు, ఎవ్వరితోనూ పొత్తులు పెట్టుకోడు. మీ బిడ్డకు పొత్తు కేవలం మీతోనే ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తోడేళ్ళు మొత్తం ఏకమై వచ్చినా కూడా సింహం ఒక్కడిగానే నడుచుకుంటూ వస్తుంది అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ బిడ్డకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మీ బిడ్డకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ ధైర్యం మీ దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేవుడిని నమ్ముతాను, మీ ఆశీస్సుల మీద ఆధారపడతాను, ఇవే మీ బిడ్డకు ధైర్యం. ఇవాళ నేను మీ అందరితో కూడా ఇవన్నీ కూడా విన్నవించుకుంటూ మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ బిడ్డ ప్రభుత్వానికి, మీ బిడ్డకు ఉండాలని కోరుకుంటూ మంచి చేసే పరిస్థితులు ఇంకా మెరుగుగా ఉండాలని కోరుకుంటూ